ప్రభుణీశి క్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా ఆరాధన నిమిత్తమై లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన కాడి నుంచి పదకొండవ వచ్చిన వరకు క్రీస్తీసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి మనుషుల పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకునేను అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీదన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాణి మోకాలు ఏ నామమున వంగునట్లు అలాగనే హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాకా నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదువుకుందాం మార్చి మార్చి ఫిబ్రిల్ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాకా నుంచి పద్దెనిమిది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకును చీవితి కాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసలో పాలివాడాను తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక సారీ కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజడ నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క సహాయమై ప్రేమ కలిగిన తండ్రి దైగల్ మా ప్రభు మీ పరిశుద్ధనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మదేవ త్రి ఏక దేవ ఉదయ కాలంలో మీ బిడల్ని మీ వాక్యం చేత మీ ఆత్మ చేత మీ శరీరంలో తిని త్రాగటానికి గాను సజీవులుగా ఉంచిన బిడలందరిని బట్టి తిరిగి మళ్ళా ప్రవానైనా ఈ యొక్క రెండవ ఆరాధన కర ప్రభా మరి ఆరాధన కార్యక్రమంలో మీ కృపను దేవా మేము చూడాలని మేము కూడా మేము మిమ్మల్ని ఎలాగో ఆరాధించాలో మాకు నేర్పించే దేవుడివి మాడలు మీకున్న అపారమైన ప్రేమను తండ్రి మేము కూడా గుర్తించిన వారమై ఈరోజు ప్రభా తండ్రి చేరి వచ్చిన బిడలను బట్టి మీకు స్తోత్రాలు దేవా నన్ను కూడా మరి దేవా మీ మాటలు అందించడానికి ఏమాత్రమునో యోగ్యత లేని వాడిని మీ కృపకు అప్పగించుకుంటూ మీ ఆత్మకు అప్పగించుకుంటూ మీ మాటలను వీర్చి ప్రభా పంచినట్లుగా ఆత్మదేవా మీరు బోధించే దేవుడివి మనుషుని వల్ల వచ్చే మాటలే మాత్రం మేలుకరంగా ఉండవు కాబట్టి ప్రభా మీరు మాత్రమే మాట్లాడే దేవుడివి మీకు అప్పగించుకుంటూ మీరు మహిమ పొందాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రం వచ్చినట్లు సహాయించమని యేస్ క్రిస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చదవబడినటువంటి భాగాల నుంచి చాలా మాటలు ఉన్నాయి కానీ కొద్ది మాటలు వీటిల్లో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాం దేవుడు మనకి మన జీవితాల్లో ఈ లోకంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం ఉన్నామంటే విఆర్ బోర్న్ ఫర్ దిస్ జనరేషన్ అన్నది అది మాత్రం వాస్తవం ఈ తరానికి దేవుడు మనం ఉండాలని ఈ భూమి మీద మనం తీసుకొచ్చాడు మంచిది చాలామందిని కూడా కోటాను కోట్ల ప్రజలు ఉన్నారు అలాగే ఈ ప్రజలందరిలో నుంచి వీఆర్ బోర్న్ అగెయిన్ ఫర్ దిస్ జనరేషన్ ఈ తరములో తిరిగి జన్మించిన వారు వారిలో మనం ఉన్నాం అందరూ లేరు కదా ఒకానొక కాలంలో ఆయన బిడ్డల ద్వారా మోషే కానీ అబ్రహాము కానీ యాకోబు వాళ్ళ నుంచి దేవుడు ఆరాధన అందుకున్నాడు ఆ తరము నుండి ఈ తరం నుండి కొద్దిమందిని రక్షించుకుని ఆయన ఆరాధించే వారంగా ఉండాలన్నదే ఆయన సంకల్పం అందుకనే విఆర్ బోర్న్ ఫర్ దిస్ జనరేషన్ అండ్ ఆల్సో వీఆర్ బోర్న్ అగెయిన్ ఫర్ దిస్ జనరేషన్ టుషిప్ గాడ్ అంతకన్నా మించిన భాగ్యం మరొకటి లేదు కాబట్టి విశ్వాసులైనటువంటి వారు లోకములో ఉన్నవారు కి మా కేవలం మన్ మానవునికి ఆర్గాన్స్ ఉన్నాయండి ఐదు పంచేంద్రియాలు అంటాం కదా ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ కానీ తరములో విశ్వాసులైన వారు లోకం గురించి మనం మాట్లాడడం కానీ వాళ్ళకు కూడా రెండే పని చేస్తా ఉన్నాయి మూడు పని చేయటల్లా ఏంటి అన్నా అంటారా మీకు బాగా తెలుసు నాకంటే మూడేమైనాయి ఐదు ఏంటంటే కనుక చూడటం వినటం వాసన స్పర్శ రుచి కాబట్టి దేవుడు ఎందుకు రెండే చేస్తున్నాయి అంటే ఆ రెండు కూడా దేవుణ్ణి వాకి వినే విషయంలో కానీ లేకుంటే ఆయన ఆరాధించే విషయంలో కానీ జీవించే విషయంలో కానీ ఈ రెండే ఏంటి ప్రవ్వా అని మనం ఆలోచన చేస్తే కేవలము చూడటం వినటం మిగతా మూడు ఈ తరానికి లోపిస్తూ ఉన్నాయి భోజనానికి టైం అయిందిరా అని వాడికి ఎంత కేకేసిన లెగడం కదా కాబట్టి దేవుని యొక్క స్వరము ఉన్న మనము దేవుని మాటలు వింటామన్నా మనము మనం ఎలా ఉన్నాం మనకి ఐదు పని చేస్తున్నాయా మనకు కూడా ఓన్లీ సీయింగ్ అండ్ హియరింగ్ సీయింగ్ అంటే సెల్ ఫోన్ చూస్తాడు వింటాడు ఆ లోకంలో ఉన్నాం శాస దేవుని బిడ్డలంగా ఏమి ఎలా వింటున్నాం మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం రిసీవ్ చేసుకున్న మాటల్ని దేవుని ఏ విధంగా ఆరాధించాలన్నది నా యొక్క ఆలోచన కాబట్టి చూద్దాం రండి ఆ పిలిపిలు రాసిన పత్రికలో రాయబడిన మాటలన్నిటిని మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా మాటలు ఉన్నాయి ఆ తర్వాత హెబ్రి పాత్రికలు మనం చదువుతూ వచ్చాము అక్కడ మాట చూస్తే కనుక హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమని రాయబడి ఉంది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము అనగా అపవాదిని మరణము ద్వారా నశింప జీవిత జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసను పాలివాడు ఆయను కాబట్టి ఇక్కడ ఒక మాట దేవుడు ఆయన పిల్లలు రక్త మాంస గలవారైనందున మనమే కదండి సో కాబట్టి సాతాను సాతాను యొక్క మరణ బలము నుండి మనల్ని విడిపించటానికి గాను అందుకనే బైబుల్లో చాలా సందర్భాల్లో దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అనే మాటలు మనం చూస్తాం యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు దేవుని కుమారుడుగా ఉన్నాడు అనగా ఏంటి ఆయనకున్న లక్షణాలు అని చూస్తే పిలిపి పత్రికలో మనం చదవబడ్డ వాటి గురించి చూద్దాం మనిషి కుమారుడు అనగా ఈ భూమి మీదకి ఆయన మానవ అవతారిగా జన్మించిన జీవితాన్ని మనిషి కుమారుడు మనవలే జీవించాడు దేవుని కుమారుడు అనగా ఆయన చూడటానికి తాకటానికి ఆయన ఉన్న స్థానము అంతా వేరు కాబట్టి అయినప్పటికి కూడా అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో పిలిపి రాసిన పత్రికలో ఆరో వచ్చిన కానించి చూస్తే కనుక సో ఏడు ఏడు మెట్లు దేవుడు దిగొచ్చాడంట జీజస్ వాస్ కేమ్ డౌన్ ఫర్ సెవెన్ స్టెప్స్ అండ్ హీ ఎగ్జాల్టెడ్ సెవెన్ స్టెప్స్ ఏడు మెట్లు దిగివచ్చాడు ఈ లోకానికి ఏడు మెట్లు ఆయన మహింపరచబడ్డాడు ఆయన హెచ్చించబడ్డాడు అందుకనే దిగిరాటము అనే మాటలో చూస్తే ఏడు కనపడతాయి తర్వాత ఆయన ఏ విధంగా హెచ్చించబడ్డాడు అన్నది చూస్తాం సో ఆ సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలతో మనం దేవుని ఆరాధించడానికి ముందుకెళ్దాం చూడండి రాయబడ్డ మాటల్లో చూస్తే కనుక ఆ ఆరో వచ్చినం ఆయన దేవుని స్వరూపము అనే మాట మొట్టమొదటిగా ఏంటన్నా ఆ సెవెన్ స్టెప్స్ లేకుంటే సెవెన్ మాటలు చూస్తే ఒకటి దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు దేవునితో సమానంగా ఉన్నాడు మనుషులు పోలిగ్గా వచ్చాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఆకారమందు మనుషునిగా కనబడ్డాడు విధేత చూపినాడు తన్ను తాను తగ్గించుకున్నాడు వీటన్నిటిని మనం వివరించడానికి మనకి సమయం చాలదు కానీ కొన్ని మాటలు మాత్రం వీటిలో నుంచి తీసుకుందాం సో దేవుని స్వరూపములో ఉన్నటువంటి అందుకని దేవుని కుమారుడుగా పర్లోకులో ఉన్నప్పుడు మనం ఆయన చూడ ఆయన మహిమ వేరు ఆయన స్థానం వేరు ఆయన నివసిస్తూ ఉన్నటువంటి పొజిషన్ వేరు కాబట్టి దేవుని స్వరూపములో ఉండి అనగా ఏ స్వరూపము శరీరం లేదే ఆయన ఎలా రూపంలో ఉన్నాడంటే ఆత్మరూపిగా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మరూపం పరలోకములో తండ్రితో కూడా ఆయన ఆత్మస్వరూపుగానే ఉన్నాడు ఆయన మహిమలో వశించుతూ ఉన్నాడు పరిశుద్ధమైన స్థలములో ఉన్నాడు ఆయన దేవదూతుల చేత పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడిటువంటి స్థుతులతో ఆయన ఆరాధించబడుతూ ఉన్నటువంటి దినాలి దినానికి ఇక్కడికి రాకముందు కాబట్టి ప్రియుల అందుకనే దేవుని స్వరూపాన్ని కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఏ రూపంలో రావాలనుకుంటున్నాడు మానవుని యొక్క సారూప్యతలోనికి దిగటానికి ఇష్టపడ్డాడు అందుకనే దేవుని స్వరూపము తర్వాత దేవునితో సమానంగా ఉండటానికి సో కేవలము యేసుప్రవ్ వారు ఆ మానవుని మా దేవునితో సమానంగా ఉండటానికి ఇష్టపడక ఎలా వచ్చేసారంటే ఆ మాట మనం ఆలోచన చేస్తే చూస్తే కానీ దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకొనలేదు ఆ స్థానాన్ని ఒకవేళ అక్కడే ఉన్నట్టయితే మనకి ఆ రక్షణ వచ్చి కాదు మనము దేవుడు ఎలా ఉండేవాడో తెలిసేనే కాదు అసలు దేవుని యొక్క గుణగణాలేంటో దేవుని కార్యాలేంటో మనకి అంతు పట్టేది కాదు ఆయన మానవుని యొక్క స్వరూపంలోనికి రావటానికి ఆ స్థానాన్ని విడిచిపెట్టుకుని దేవాతి దేవుడే ఈ భూమి మీదకి కాలు పెట్టమన్నది చాలా గొప్ప విషయము అందుకని యశుప్రవరి లోకంలో గొప్ప పని ఏం చేశాయంటే కనుక అప్పటి వరకు ఏమని ప్రపంచ దేశాలన్నీ కూడా మారుమ్రోగిపోతామని అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్లో అమెరికా దేశము ఒకనగ సందర్భంలో అప్పటికి చంద్రమండలానికి ఏ స్పేస్ షిప్ వెళ్ళలేదు కానీ ఆ దేశం పంపించింది మీకు తెలుసు ఎవరు వెళ్ళారు దాంతోపాటు నీ ఆల్మ్ స్ట్రాంగ్ అనే వ్యక్తి దాని మీద వెళ్ళాడు కదా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు భూమి మీదకి అంటే కనుక మట్టి తీసుకొచ్చాడు చంద్రమండలం మీద కాలు పెట్టి ఆ మట్టి తీసుకొచ్చి ప్రపంచానికే అన్ని దేశాలకి గొప్ప గొప్ప వార్తల పత్రికల్లో టీవీ ఆ టీవీ న్యూస్లో వచ్చేసాయి అమెరికా చాలా భుజం తట్టుకుంది ఆర్ ద గ్రేట్ అని అయితే ఆయన దిగ్రాంగానే చాలామంది ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చావు ఏం చెప్పు అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా అయ్యా ఒక మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళి ఏం తీసుకొచ్చానంటే మట్టి తీసుకొచ్చా ఇంకో మాట ఏంటంటే మానవుడు గొప్పేం కాదు ఆ చంద్రమండలం మీదకి వెళ్ళి తీసుకొచ్చిన మట్టి ఇక్కడ కూడా ఉంది ఈ మట్టి ఆ మట్టి ఒకటే కానీ మరి ఏంటి ఏది గొప్ప అంటే గనక ఇదిగో పరలోకంలో నుండి భూమి మీద కాలు పెట్టాడే మాను దేవుడే మానవుడ ఈ భూమి మీదకి కాలు పెట్టాడు చూడండి ఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్ దేనా ఆయన గొప్పవాడు మనం వెళ్ళలేదు కానీ ఆయన వచ్చి మానవాళి కోసం ఏం చేశాడంటే ఇదిగో దేవునితో సమానంగా ఉండటానికి ఇష్టపడక ఆ స్వరూపను కూడా వదులుకొని ఆ మహిమను వదులుకొని ఆ స్థాయిని వదులుకొని నా వలే నీ వలే ఉండటానికి ఆయన దిగి వచ్చినట్లుగా చూస్తాం అందుకనే ఆ సందర్భాన్ని మనం జ్ఞాపం చేస్తాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని అని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలిగ్గా పుట్టి సో మానవుడిని మానవుడిగా మానవుని యొక్క రూపంలోనికి రావటానికి ఎంతోమంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించినట్లుగా మనకు తెలుసు నలభై నలభై మంది ప్రవక్తలు ఆయన గురించిన విషయాలు వివరిస్తూ వచ్చారు అయితే ఈ సందర్భంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే మనుషుని పోలిగ్గా పుట్టినటువంటి పుట్టిన మాట చూస్తాం మనుషులు పోలిగ పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు ఈ ఏడు స్టెప్స్లో మనం ఆలోచన చేస్తే గనుక మనం అనుకోవచ్చు అనమాట ఒక దేవుడు మానవుడుగా రావాలంటే కనుక తన్ను తాను తగ్గించుకున్నట్టుగా చూస్తాం దేవుడే తగ్గింపుకి ఇష్టపడ్డాడు అంటే మనం రక్షించుకున్నటువంటి మన జీవితాన్ని ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ఏం ఆశించి ఉండి మనం రక్షించుకుంటాడు అంటే మనల్ని కొంచెం అదే తగ్గింపుతో కూడినటువంటి ఆరాధన విరిగి నలిగినటువంటి హృదయంతో కూడిన ఆరాధన ఆయనకి ఇష్టమైన బలి ఏది అంటే విరిగి నలిగినటువంటి హృదయమే మనుషులు పోలికగా పుట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఆ పోలికగా రాకపోతే మనకు అర్థమై ఉండదు అందుకనే ఆయన వచ్చి దేవుడు ఎవరు అని ప్రత్యక్షంగా బయలుపరిచాడండి పిలిపేమంటాడు అయ్యా తండ్రిని చూపిస్తామా చాలు అన్నాడు కదా ఏసుప్రోని అడుగుతా వస్తాడు ఏసుప్రో ఏమన్నా అంటే కనుక నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే మరి అంతే కదా నాకు కొడుకులు ఉన్నారంటే కనుక ఒకవేళ వాళ్ళు మా డాడీ ఉన్నారంటే కనుక వాళ్ళని చూస్తే నేనున్నట్లు లెక్కే కదా కాబట్టి చాలాసార్లు మన దేవుణ్ణి ఎంత ఎలా చూస్తామంటే చాలా చిన్నగా చూస్తామో అందుకే చాలాసార్లు మన సమస్యలు పెద్దగా కనపడతాయి మనం ఆయన పెద్దగా చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారైన దేవుడు సర్వాంతర్యమైన దేవుణ్ణి మనం ఆ యాంగిల్లో చూస్తే మనకున్నటువంటి ఈ చిన్న ఆరాధన ప్రవ్వా ఎంత వారం మేము మన సమస్య చిన్నగానే కనపడద్ది కాబట్టి ప్రియురా అందుకని విడిపించడం కోసం ఇలాంటి మానవుడిగా పుట్టడానికి దాసుని స్వరూపం ధరించడానికి గాను కారణం ఏంటంటే కనుక ఆ మాటలో చూసుకుంటే ఎవరైతే మరణ అపవాది మరణం ద్వారా నశింప చేయటానికి జీవితకాలమంతీ మరణ భయించే దాసు లోబడిన వారిని ఆయన విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడ మానవుని శరీరం ధరించుకోకపోతే గనక మనుషుని పోలిగా రాకపోతే గనక మనకి విమోచన మనకు విడుదల సాతాను యొక్క కుయక్తుల్ని వారిని మరణ బంధకాల నుండి మనకు విడుదల విమోచన ఉండేది కానీ కాదు అందుకని ఆ మాట మనం ఆలోచిస్తే కనుక ఆ ఏమనంట ఆయన ఎంత మాత్రము దేవదోతుల స్వభావము ధరించుకొనక అబ్రహాం సంతానము స్వభావము ధరించుకొని మన స్వభావాన్నే ధరించుకొని ఉన్నాడంట దేవదూతల స్వభావం కాదు కాబట్టి ప్రియులరా దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నదంటే కనుక మనం కూడా ఆయన సారూప్యతలోనికి రావాలని ఆరాధించేటువంటి ఆరాధికల్లో ఏమీ కనబడుతుందో తెలుసండి ఏమీ బయటకు వస్తుందో తెలుసా క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క పరిశుద్ధత క్రీస్తు యొక్క విశ్వాసము క్రీస్తు యొక్క నీతి మన ఆరాధనలో నుంచే ఆయనకి దూపంగా వెళతాయి ఆస్తి స్వరూపితలోనికి ఇంకా ఏమైనా చూస్తే కనుక దేవునితో సమానంగా ఉండటానికి ఇష్టపడ మనం కూడా లోకము తె ఎవరితో పోల్చుకు దేవునితో పోల్చుకుంటే ప్రవ్వా నువ్వు నిన్ను ఎంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటా వచ్చేవయ్యా ఆయనకి లోబడుతూ వచ్చాడు ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు ఆ కింద మాటలు మనం ఆలోచన చేస్తే పిలిపిలు రాసిన పత్రికలోనే ఏమని భయపడుతున్నా మనుషుని పోలిక పుట్టి దాసం స్వరం ధరించి తను తను రిక్తునుగా చేసుకును మరియు ఆయన ఆకారం అందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గ సో తన్ను తాను తగ్గించుకుంటాయి ఎన్ని ఏరియాస్ నుంచి తగ్గించుకుంటా వచ్చాడు సెవెన్ స్టెప్స్ హీ కేమ్ డౌన్ ఫర్ వాట్ పర్పస్ హీ వాంటెడ్ టు ఎగ్జాట్ ఐ గాడ్ దేవుని చేత హెచ్చించబడాలంటే ఆయన భూలోకంలో తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు ఆరాధన జీవితం ద్వారా కనబడేది ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏసుక్రీస్తు వారు ఆయన రక్తం చేత కొనుక్కున్నాడు ఆయన పరిశుద్ధులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చాడు అయితే ఆయన ఆశించింది ఏంటో తెలుసా మనం కూడా విధేయత చూపిన వారమే ఆయన మాటకు విధేయ చూపిన వారమే ఆయనకు లోబడి బ్రతుకుతున్న వారమై అట్టి వారిని వారి జీవితాల నుంచి దేవుడు హెచ్చించబడేవాడుగా ఉంటాడు దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటాడు దేవుడు పొందేవాడుగా ఉంటాడు అట్టి ఆ లక్షణాల్లోనికి దేవుడే లోక ఈ లోకానికి వచ్చిందంటే మానవులైన మనం మనల్ని మనం ఎంతగా తగ్గింపు జీవితానికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది అలాగునే తొమ్మిదో వచ్చిన కాడి నుంచి పదో వచ్చిన వరకు ఒకవేళ మనం ఆలోచన చేస్తే గనక చూడండి ఏమని రాయపడదా వచ్చింది తొమ్మిదో వచ్చిన అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి నాలుక నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీసు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను ఇక్కడ కూడా మనకి కనబడతాయి సో దేవుడు ఏడు విధాలుగా తన కుమారుని హెచ్చించినట్లుగా చూస్తాం నెంబర్ వన్ ఏంటిదశ పరలోకములో ఉన్నవి కానీ అందుకే కదా ఆయన ఎక్కడ కూర్చున్నాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఆయన స్థానం అది కాబట్టి దేవుడితో చాలా మనం ఏం చూస్తామంటే కనుక ఈ లోకములో ఎంత తను తగ్గించుకుంటూ మనకు మాదిరి చూపించడానికి ఇష్టపడ్డాడంటే అదే మాదిరికరమైన జీవితం మనం ఈ లోకంలో అనుభవిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి మనం కూడా మన స్థానం ఏమై ఉంటుంది రాబో రోజుల్లో ఇక్కడ కేవలము ఆరాధించడం మాత్రమే కాదు ఇటు ఆరాధికుల జీవితాలు ఎలాంటి స్థానంలోకి వెళ్ళబోతున్నాయి అంటే ఆయన ఉండబోయే మహిమాయుక్తమైనటువంటి స్థానంలో మనం కూర్చుని ఉన్నాం అందుకే కదా ఎపిసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏడవ వచ్చును ఏమన్నా వచ్చింది అక్కడ ఒక మాట చదువుతాను ఎపిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడవచ్చును క్రీస్తేసందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని అంటే తండ్రి దేవుడు తన కుమారుని కుడి పార్శ్వని కూర్చుండబెట్టుకున్నాడు మళ్ళీ ఎక్కడ కూర్చోబెడతారంటారు ఒక తల్లి అడిగింది కదా అయ్యా మా పెద్దోడిని కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన కూర్చోబెట్టవా అంటే దే యేసు ప్రభు ఉన్నాడు అది నా అది నా వశం లేదు దేవుడు ఎవరికి ఏర్పరుస్తాడో ఎవరికి ఇస్తాడో వారికి మనాష్ కూడా అదే ఉంటుంది కదా ఏసయ్య పక్కనే నిలబడాల ఏమండి చాలాసార్లు మనం నాయకులను చూస్తే కనుక నాయకులు పక్కన నిలబడటానికి చాలామంది ఇష్టపడతారు ఎందుకు ఫోటో తీస్తే కనుక ఫోటోలు మనం కూడా పేపర్లో పడిపోతాం లేకపోతే న్యూస్ న్యూస్లో వచ్చేస్తాం కదా ఇంకా మనం చూస్తూ ఉంటాం మాట నాయకులు ఈ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఏం చేస్తారు ఒక మంచి కెమెరామ్యాన్ తీసుకెళ్తారు ఎక్కడైనా చిన్న కార్యక్రమం చేశారనుకోండి పేదోడుకోవాలి ఇంకొకళ్ళు ఇంకోటికి ఇస్తున్నా కనుక దానికి ఒక వంద ఫోటోలు తీస్తారు అన్నమాట తగ్గింపంటరా మనుషులు కోరుకునేది అదే కానీ అది కాదు దేవుడు చేసింది కానీ మనం మన నుండి ఆశిస్తూ ఉన్నది ఏంటంటే కనుక పర్లోకమందు మన స్థానము నిచ్చలమైన నిర్మలమైన కల్మషము లేని ఏ పాపము లేనిటువంటి పరలోక రాజ్యంలో ఆరాధించే వారికి ఆయన స్థానాన్ని ఏర్పరిచి ఉన్నాడు ఆ స్థానాన్ని ఆయన తగ్గింపుకున్నటువంటి జీవితాల నుంచి మాట్లాడుతాను మన ఆరాధన జీవితాలు అలాగూ ఉండాలి ఆయన ఏమై ఉన్నాడో ఆయన నా పక్షం ఏం చేశాడో నేనేం కలిగి ఉండాలన్నది ఆయన కోరుతా ఉన్నాడు పరలోకమందును తర్వాత ఇంకేం చూస్తాం భూమి మీదను పరలోకులు మాత్రమే కాదు కనబడింది మనకది కానీ వాస్తవము అయినప్పటికి కూడా ఇక్కడ ఏమన్నా రాయబడతా వచ్చింది పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక పరలోకమందును భూమి అందును పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి సో పర్లోకమందు ఒకటి భూమి మీద భూమి క్రింద ప్రతి నాలుక ప్రతి మోకాలు తర్వాత అధికముగా హెచ్చించి ఆయన నామం అన్ని నామముల కంటే పైనామాన్ని దేవుడు చేశాడండి యేసు ప్రభు వారిని ఎంతగా ఆయన హెచ్చించిన కారణం ఏంటంటే అదే యేసుక్రీస్తులో మనం నమ్ముకున్నటువంటి మన జీవితాలు రక్షించబడిన మన జీవితాలు ఆరాధిస్తున్నటువంటి మన జీవితాలు మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనం హెచ్చించబడాలంటే దానికి ముందుగా మనం ఏం జరగాల మనల్ని మనం తగ్గించుకున్న వారమే దేవాతి దేవుడి ఆ నుండి దిగి రావడానికి గల కారణం ఏంటంటే అదిగో అదే మాట మరణ భయం చేత చనిపోయిన వారిని అందుకే కదా మనం అక్కడ చూస్తాం లూకస్ వార్త ఒకటవ అధ్యాయము లూకస్ వార్త ఒకటవ అధ్యాయము డెబ్బై తొమ్మిదవ వచ్చిన కానించి కింద మార్గంలో చదువుతాను అక్కడ ఏమన్నా రా చీకటిలోను మరణాయిలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాచ్యను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను సో చీకట్లో ఉన్నవారిని ఉన్న ఉన్నవారిని అక్కడ మాట మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు వారిని విడిపించటానికి మరణ బలము కలిగిన వారిని ఏం చేయటం కోసమంట వాడిని ఓడించడం నిమిత్తమే రక్తమాంసాలు కలిగిన వానిగా మనలో వనవకనగానికి ఒక అయ్యి మనపక్షంగా ఆయన కలవరి సిలువలో తను చేస్తూ వచ్చినటువంటి గొప్ప బలియాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం అందుకని దేవుడు ఈ భూమి మీద ఆయన్ని హెచ్చించాడు పరలోకంలో ఆల్రెడీ హెచ్చించబడ్డాడు ఆయన ఉన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద కూడా ఏసుప్రభు గురించి చూస్తే ఏ ఏ ఒకవేళ సో కాల్డ్ గాడ్ అండ్ గాడెసెస్ అనేటువంటి పిలువబడేటువంటి వ్యక్తుల గురించిన మాటలు మనం ఆలోచిస్తే చరిత్రలో ఈయన మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా లేవు ఇప్పటికీ సవాలు మిగిలిపోయాయి ఒక్క మాట నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపిస్తారా ఎంత సవాల్ చేశాడు కాబట్టి నేనే నా ద్వారానే అనే మాటలు ఉపయోగించేవాడు కాబట్టి ఏసుప్రభు చూస్తే కనుక ఈయన ఈ భూమి మీద ఉండగా మనుషులు సాక్ష్యాలు ఇస్తూ వచ్చారు ఏన దేవుని కుమారుడే ఆయన ఎందుకు మాత్రము దోషం లేదు పాపం లేదు ఆయన సులువు మరణం పొందడానికి ఏ హేతువు లేదు అక్కడ అన్నప్పుడు ఆశ్చర్యపోయి ఆయన ప్రజలు తిరస్కరించారు ఆయన సిలువుకి అప్పగించడం అనేది చూస్తూ వచ్చాం కాబట్టి ప్రియులరా భూమి మీద ఉండగా మనల్ని కూడా మనం ఎవరమైతే తగ్గింపు కలిగి విరిగినలిగిన మనసుతో ఆత్మతో సత్యముతో ఆయనకి ఇష్టమైనటువంటి బలులర్పించే అర్పించే వారంగా మనం ఉండాలి అట్టి యాగము అట్టి బలి యాగము అట్టి ఆరాధన ప్రభుకి ఇంపైనది శ్వాస అయినది ప్రీతికరమైనటువంటిది అన్నది మాత్రము వాసు అందుకనే ప్రతి నాలుక ప్రతి నాలుక యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనములో ఒక మాట రాయబడితే వచ్చింది ప్రతి నాలుక అనే మాట మనం ఆలోచన చేస్తే చూడండి అక్కడ అధ్యాయం యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే నేను బోధకుణ్ణి ఇంకా నేను ప్రభువుని ఆయన ప్రభు సర్వాధికారైనటువంటి దేవుడై అన్నాడు కాబట్టి ప్రియులరా ఈ ప్రభు నామంలో లేకుంటే మనం ఆలోచన చేస్తే కనుక ఆ సర్వాధికారైనటువంటి దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ప్రతి మోకాలు వంగాలన్న వాస్తవమే ప్రపంచ ప్రపంచాలు ఏదన్నప్పటికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రతి మోకాలు వంగే ఒక దినం రాబోతూ ఉంది ఒకనొక తరం నుంచి వచ్చాం ఈ తరంలో మనం ఉన్నాము కాబట్టి మనం చూస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు నాకు మనకు అందరికి కూడా ఇట్టి ఆరాధన మనం చేయగలటానికి ఈ జనరేషన్లో ఉన్నాం నేను అందుకని చాలా సంతోషిస్తాను ప్రవ్వా ఈ కరోనా జనరేషన్లో నేను ఉన్నందుకై దేవునికి స్తోత్రం దేవుడు తెలుసుకుంటే అది వేరే విషయం ఎవరినైనా కానీ ఈ తరానికి మనం ఉంచాడంటే ప్రభా నేను మోసే కాలంలో లేనంటే అది నీ పని కాదు నా పని కాదు నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ పుట్టాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఏం పని చేయాలి ఎవరి కుటుంబంలో ఉండాలా అన్నది నా పని కాదు దేవుడు కాబట్టి అందుకని ప్రైజ్ గాడ్ లార్డ్ యూ గివ్ ఇన్ బోత్ ఫర్ దిస్ జనరేషన్ టు సర్వ్ మిమ్మల్ని సేవించటానికి మీ సేవ చేయటానికి మిమ్మల్ని మయంపరచటానికి అందుకని ప్రతి నాలుక మీ నామూలో వంగి తీరుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి ప్రతి నాలుక ఒకనొక దినం రాబోతుంది అందుకని చాలామంది ధనికులు డబ్బున్నవారు వారు ఆస్తిపరులు అంతస్తులు అందగాళ్ళు హోదా ఉన్న వాళ్ళకంట చాలా భయం పట్టుకుందంట అందుకనే కరోనా టైంలోనే బైబిల్ ఎక్కువ అమ్ముడిపోయాయంట పెద్దోళ్ళు అంటున్నారు మనకు తెలియదు కానీ ఎందుకో తెలుసా బైబుల్ తీసుకుని కనీసం అని వెళ్దాం ప్రభు దగ్గరికని నిజమే నిషాక నాకు కొన్ని బైబిల్ ఇచ్చింది బైబిల్ ఇస్తున్నప్పుడు పొద్దున్నట్టు వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తుంటే చాలామంది తీసుకుంటాకి ఇష్టపడతల్ల ఎజిటేట్ చేస్తున్నారు ఒక మంది అమ్మ నువ్వు బైబిల్ చదువుకుంటావు ఇస్తానంటే మీ వర్ణం చూసాంలే అన్నారు నా మనసు అంతా ఇంత అయిపోలే అమ్మ మనుషులు మనుషులు చూసావు కానీ బైబిల్లో ఉన్న వ్యక్తిని చూడమ్మా ఇందుకే మాట చెప్తున్నానంటే మనం ఆరాధించే జీవితాలు ఎలా ఉండాలి అంటే ప్రభుకి ఇంపైన జీవితాలుగా చూసినప్పుడు వీర్రా అన్న మాటలు మన జీవితాల నుంచే వెళ్తాయి యేసుక్రీస్తు వారికి మనం సువాసనగా ఈ లోకంలో బ్రతకాలి మనం ఏం చేయలేం ఉంటారు లోకంలో ఉన్నారు కాదంట్లా కానీ వాట్ అబౌట్ హస్ అన్నది మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా అందుకని ఆయన అలా తగ్గించుకున్నాడు కాబట్టి ఆ మాటలు చూడండి పిలిపి రాసిన పత్రికలోని ఈ రెండు మాటలు చదువుకుని మనం ముగించుకుందాం పిపిసిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఆయన అత్యధికముగా హెచ్చించను దేవుడు ఆయన అధికముగా హెచ్చించి అనే మాట ఉంటుంది దేవుడు ఆయన అధికముగా హెచ్చించను ఎంతగా హెచ్చించాడు ఆయన ఏ విషయాల్లో హెచ్చించాడు ఆయన మరలా మనం అదే ఆలోచిస్తామంటాం పరలోకములో భూమి దున్నంగా ఆయన ఆయన హెచ్చించిన విధానము దేవుడు ఆయన సంతోషించిన విధానము బైబిల్లో రాయబడింది పరలోకంలో ఇప్పుడు సింహాసనం మీద ఆయన న్యాయాధిపతిగా కూర్చుండి మనం కూడా ఆయన మనకు కూడా బాధ్యత తప్పగించిపోతూ ఉన్నాడట మీరే తీర్పు తీర్చేది మనల్ని తీర్పరులుగా పెట్టారంటే ఎంత సంతోషం మనం పక్క వాళ్ళకే కరెక్ట్గా జడ్జిమెంట్ మరి మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం ప్రభు నా వల్ల కాదులే కొంచెం పక్క ఉంటాడు అన్న వాళ్ళకి ఈయన అన్నం అనుకోండి కుదరదు అందుకనే యథార్థంగా మీరు యథార్థంగా మాట్లాడిపోతే ఇంకెవడ మాట్లాడే లోకంలో దేవుడు అందుకు మనల్ని రక్షించాడు అందుకు ఉంచాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించి ఆ స్థానంలో పెట్టాడు ఒకనొక రోజున మనం కూడా ఆ అక్కడికి వెళ్ళబోతా ఉన్నాం ఆయన ఆరాధించ రోషం కలిగి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కొద్ది దినాలు మనం లీడ్ చేయకపోతే కాలం బ్రతికాను తొంభై ఆ నూట పద నూట రెండు అన్నది లెక్క కాదు దేవుని కోసం ఎలా బ్రతికా నెల రెండు నెలల సంవత్సరాలకు ప్రభు కోసం ఎలా జీవించ ఆయన హెచ్చించాడు ముప్పై మూడున్నర సంవత్సరాల ప్రపంచానికి ఏమంది ఏది కూడా సాటి గ్రంథంగా లేఖనాలు మనకు దేవుడు ఇచ్చేలతో వచ్చాడు ఏ లేని మాటలుగా ఆయన మనకి ఇచ్చేళ్లతో వచ్చాడు కాబట్టి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఇంకొక మాట ఏంటంటే ప్రతి అన్ని నామాల కంటే దేవుడికి తెలుసు చాలా నామాలు ఉండే లోకంలో ఎన్ని నామాలు ఎన్ని 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 కోట్ల దేవుళ్ళు దేవతలు మనకు తెలిసిందే వాటన్నిటి కంటే ఫైనాం యువర్ నేమ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ యువర్ నేమ్ ఈజ్ ఎన్ ఓషిప్ నీ నామం మహింపరచబడినక హెచ్చించబడిన గాక సన్నతించబడిన గాక ఆయన నామం మాత్రమే ఈ భూమి మీద మనం కొనియాడుతూ ఉన్నాం అట్టి ధన్యత యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనం ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ తండ్రిని మహింపరుస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి మరణ ఛాయల్లో నుండి కదా కాబట్టి సాతానిక యొక్క బంధకాల నుండి విడిపించటానికి గాను యేసుప్రభు వారే శరీరధారిగా తన్ను తాను తగ్గించుకునే ఎన్ని రకాలుగా ఏడు రకాలుగా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు అలాగూ చేయటం వల్ల ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడంటే మరలా ఏడు స్థానాలు దేవుడు ఆయన హెచ్చించినట్లుగా చూస్తాం నా ఆరాధన ఆరాధనలో దేవుడు చూస్తా ఉన్నది ఏంటంటే మన తగ్గింపు మన ఆరాధనతో ఆయన ఎలా హెచ్చించాలన్నది దేవుడి మాటలు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని ఆరాధనలో పాల్గొనాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశం దేవుని స్థుతిస్తూ ముగిస్తాను